అంత బ్లండర్ మిస్టేక్స్ ఏం చేశారు సార్? వేటగాడి దానికి మిస్టేక్ ఏం లేదు, లేట్ అయింది, డిలే సినిమా. అంటే 3 నెలలు 6 నెలలు సినిమాలు చేద్దాం అనుకుంది, 2 ఏళ్ళు సినిమా తీస్తే 1 సంవత్సరం 2 సంవత్సరాలు తీసాం సినిమా. తీస్తాను ఉన్నాము, అవుతానే ఉంటుంది ఎస్టాబ్లిష్మెంట్, ఖర్చులు, షూటింగ్లు అయ్యి అవ్వక మా స్పీడ్గా అవుతుంది. మనకి ఎంత పొగరుగా అంటే ఆ రోజుల్లో ఫ్లోర్లో 10 లక్షలు పెట్టి సెట్ చేశాను నేను. అప్పటికి 10 లక్షలు పెట్టి సెట్ చేయటం అంటే ఒక సాంగ్ కోసం సెట్ చేయటం అంటే 8 రోజులు 9 రోజులు తీసేస్తాను. ఓకే, ఈ అహంకారానికి పరాకాష్ఠం ఉంటుంది. ఇవన్నీ తెలియకుండా, తెలిసి తప్పులు తెలియకుండా తప్పులు. అంటే రాజశేఖర్కి అప్పుడు మంచి మార్కెట్ ఉండేది, ఆయన 5-6 నెలలు సినిమా చేసేస్తున్నాడు కాబట్టి అయిపోతుంది, మనం అయిపోతే బయట బట్ట కడతాం, అందులో సూపర్ హిట్ సినిమా కదా అని అనుకున్నాం. ఈ తప్పులు తప్పులు జరిగిపోయినాయి, ఎవరి తప్పు ఏంటి అనేది మనం దాన్ని మాట్లాడతాం. తప్పు మంది, ప్రొడ్యూసర్ నేను, డైరెక్టర్ నేను, ఎవరినో బ్లేమ్ చేయటం కరెక్ట్ కాదు. ఇప్పుడు బాగానే ఉన్నారు మీరు మాట్లాడుకోవటం కానీ? బాగానే, ఇప్పుడు ఆయన సినిమా నేనే సమర్పిస్తున్నాను కదా, పేపర్లో కూడా చూశాను నేను. ఎన్నాళ్ళు మాట్లాడుకోలేదు సార్ ఇద్దరి మధ్య? మాట్లాడుకోకపోవటం అనేది ఏం జరగదు. పాపం ఆ గొడవలు అయినాక పాపం అతను విచిత్రం ఏంటంటే నేనే వెళ్ళేవాడిని కాదు కానీ అతను అతని బర్త్డే కల్లా పిలిచేవాడు నన్ను. సార్ మీరు రావాలి సార్ అనేవాడు. 1-2 సార్లు వెళ్ళాను కూడా బర్త్డేలకి. మీకు ఇష్టం ఉన్నా లేకపోతే పిలిచినప్పుడు కాదంటే ఎందుకు లేని వెళ్ళాను. ఓకే, అది ఏం లేదు, పెద్దగా మాట్లాడుకోకపోవటం అది ఏం లేదు. ఏమవుతుందంటే ఇట్లా క్వశ్చన్స్ అడిగినప్పుడు అతనికైనా ఈగో ఉంటుంది, నాకైనా ఈగో ఉంటుంది, ఎదుటి మాటలు అనుకోవటం తప్ప. బట్ ఇన్ జనరల్ కలిసినప్పుడు పెద్దగా లేదు. ఫస్ట్ ఇయర్ 1 ఇయర్ కొంచెం ఇబ్బందిగా ఉండింది నా వరకు. నాకు తర్వాత ఆల్ ఇన్ ద గేమ్. ఇప్పుడు డబ్బుల కోసమే తెస్తాం మనం, కొన్నిసార్లు వస్తాయి కొన్నిసార్లు పోతాయి. సో బట్ ఏంటంటే తట్టుకోలేనంత పరిస్థితిలోకి వెళ్ళిపోయాను నేను. ఓకే, వేటగాడు సినిమాకి ఆల్మోస్ట్ మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 1 ఇయర్ గ్యాప్ తర్వాత కూతురు సినిమా స్టార్ట్ అయింది అంతేనా? అది ఆయనతో భూమానాగిరెడ్డి గారితో చేయడానికి రీజన్ ఏమైనా ఉందా? ఏం లేదు, భూమానాగిరెడ్డి గారు అప్పటికి మనకి డిస్ట్రిబ్యూషన్ అవి చేస్తూ ఉండేవారు, వాళ్ళు ప్రొడక్షన్ చేసేవాళ్ళు. ఆ ఫ్రెండ్స్ అంతా కలిసి ఆయన ఫ్రెండ్స్ వాళ్ళు చలపతి గారు అని ఉండేవారు. ఆయన భూమానాగిరెడ్డి గారు ఆయన వాళ్ళిద్దరు కలిసి చేశారు మనకంటే. మనకి దేని లేదు, దేనికి అంటే వాళ్ళు డబ్బులు పెట్టారు మన సినిమా తీసాం. సి కళ్యాణ్ గారు స్వర్ణముఖి సినిమా టైంకి మీకు మంచి కాస్టింగ్ ఇస్తే సినిమా హిట్ అయ్యి ఉండొచ్చు అనిపించొచ్చుగా మీకు? ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఏమన్నా ఆయన మనం ఆయన అనుకున్నాడు, నేను అనుకున్నాము. ఆయన కాదు అనటానికి ఏం లేదు, ఉన్నాళ్ళతో చేసాం, తప్పేం ఉంది సార్? ఇప్పుడు ఓపెనింగ్ రకరకాలు ఉంటాయండి. ఇప్పుడు కొన్ని సినిమాలకి మిస్కాస్టింగ్ అని మనం అనుకుంటాం, కొన్ని సినిమాలకి అదే కాస్టింగ్ లేని వాళ్ళతో కూడా సినిమా సక్సెస్ అయినాయి ఉంటాయి. ఇప్పుడు మేము మా చిన్నప్పుడు నేను కోతలరాయుడు తీస్తున్న రోజుల్లో, నేను కోతలరాయుడు తీస్తున్న పక్కన టైగర్ సినిమా జరుగుతుంది, ఎన్టీ రామారావు గారు, రజనీకాంత్ గారు భాగ్యనగర్ స్టూడియోలో, మనది ఒక ఫ్లోరు, వాళ్ళది ఒక ఫ్లోరు షూటింగ్. ఈ ఫ్లోర్లలో జరుగుతూ ఉంటే ఫ్లోర్కి గోడ క్లాత్ కడతారు మీకు తెలుసుగా, గోడ క్లాత్ కింద గోడకి మధ్యలో ఓ పాము పుట్ట సెట్టేసి ఓ సినిమా తీశారు. ఏదో పేరు గుర్తులేదు నాకు. ఓకే, ఓ సినిమా తీశాడు, అందులో తీస్తూ ఉండేడు. అసలు అది ఫ్లోర్ కింద లేదు, అది డబ్బులు లేకుండా ఇచ్చాడు. ఆయన పర్మిషన్ ఎందుకు ఇచ్చాడు అసలు, అందులో సెట్ చేయొచ్చు అని ఎవడన్నా అనుకుంటాడు కూడా తెలియదు. అక్కడ తీశారు ఫుల్ పిక్చర్. యూ డోంట్ బిలీవ్, టైగరు ఆడలేదు. నా సినిమా ఏదో 100 రోజులు ఆడింది, కానీ అది మాత్రం 1 ఇయర్ ఆడింది. 1 ఇయర్ ఆడింది సినిమా. ఏది ఎందుకు ఆడుతుంది, ఎప్పుడు ఎవరు ఆడతారు, ఎవరిది క్యాస్టింగ్, ఏది మిస్కాస్టింగ్ అని చెప్తానికి మనకేం లేదు. మన టైం బాగోపోతేనో లేకపోతే జనానికి నచ్చకపోతే, జనానికి ఎందుకు నచ్చరు, ఇప్పుడు నిన్ను నచ్చిన సుమన్ ఇవాళ్ళు ఎందుకు నచ్చలేదు తెలీదు. సో నిన్నటిదాకా ఆడు లవర్ బాయే కదా, ఆ లవర్ బాయ్ సడన్గా ఎందుకు నచ్చలేదు అంటే మనం ఏం చెప్తాం దానికి? ఇన్ని రోజులు చూసారుగా చూస్తారని అనుకున్నాను నేను, చూడమన్నారు అసలు.